గజం భూమి కేవలం 5500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. నటుడు విజయకాంత్కి లేరు, వందలాది సినిమాల్లో నటించి ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అటు రాజకీయాల్లో కూడా రాణించారు, ఎంతో మంది పేదవాళ్లకు సహాయం చేశారు, పదవిలో ఉన్నంత కాలం ప్రజల కోసమే పని చేశారు. ఇటు సినిమాల్లోనూ తన స్టైల్తో ఫ్యాన్ బేస్ను పెంచుకున్నారు, కెప్టెన్ విజయకాంత్గా పేరు తెచ్చుకున్నారు. అసలు విజయకాంత్కు ఆ పేరు ఎలా వచ్చింది, కెప్టెన్ అని ఎందుకంటారు? విజయకాంత్ అసలు పేరు విజయకాంత్ అలగర్ స్వామి. తమిళనాడులోని మధురైలో ఆగస్ట్ 25, 1952న కేఎన్ అలగస్వామి ఆండాల్ దంపతులకు ఆయన జన్మించారు. జనవరి 31, 1990న ప్రేమలతను విజయకాంత్ వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ విజయ్ ప్రభాకరన్, విఘ్నేష్ పాండ్యన్ అనే ఇద్దరు కుమారులున్నారు. పంతొమ్మిది నటనా రంగంలోకి అడుగుపెట్టారు విజయకాంత్. ఇనుక్కం ఇలమాయ్ అనే చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అగల్ విలక్కు, నీరోట్టం, సమంతపు బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి. కానీ మరుసటి ఏడాదిలో వచ్చిన దూరతు ఇడే ముఖజం, సత్తం ఓరు ఇరుత్రయలతో విజయం సాధించారు. ఇక ఆయన సినీ కెరియర్లో చాలా మట్టుకు పోలీస్ క్యారెక్టర్లే చేశారు. ఏ హీరో కూడా విజయకాంత్ వేసినన్ని సార్లు కాకి చొక్కా ధరించుండరు. విజయకాంత్ నటించిన చాలా చిత్రాలు తెలుగు, హిందీ భాషల్లో కూడా డబ్ అయ్యాయి. ఆ సినిమాలతో ఆయన పేరు సౌత్లోనే కాదు నార్త్లో కూడా వినిపించింది. ఆయనకు విపరీతమైన ఫ్యాన్ బేస్ పెరిగింది. సినిమాలు ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ ఎన్ని సినిమా ఆఫర్లు వచ్చినా కథ ఎంచుకోవడంలో మాత్రం విజయకాంత్ చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. ప్రజలకు ఆయన సినిమా వల్ల ఏం తెలుసుకుంటున్నారు అనే విషయాన్ని కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని సినిమా చేసేవారు. ఇక విజయకాంత్ 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకరన్. ఈ సినిమా 1991లో విడుదలయ్యింది. ఈ సినిమాని రోజా భర్త ఆర్కే సెలవుమణి తెరకెక్కించారు. ఈ సినిమా భారీ హిట్ అయింది. విజయకాంత్ లెవెల్ ఎక్కడికో పెరిగింది. ఇక ఈ సినిమా హిట్తో అభిమానులు, మీడియా విజయకాంత్ని కెప్టెన్ అని సంబోధించడం మొదలుపెట్టారు. దానికి తగ్గట్టే ఆయన పోలీస్, ఆర్మీ పాత్రలు ఎక్కువగా చేయడంతో విజయకాంత్కి కెప్టెన్ బిరుదుగా ఫిక్స్ అయిపోయింది. అప్పటి నుంచి విజయకాంత్ కాస్త కెప్టెన్ విజయకాంత్గా మారారు. నూట 50కి పైగా చిత్రాల్లో నటించిన విజయకాంత్ రాజకీయాల్లో కూడా అడుగుపెట్టారు, ప్రజలకు సేవ చేశారు. ఆయన నటించిన ఆఖరి చిత్రం 2015లో రిలీజ్ అయిన సగప్తం. ఆ తర్వాత ఆయన నటనకు దూరంగా ఉన్నారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండగా చికిత్స తీసుకున్నారు. ఈ మధ్య డిశ్చార్జ్ అయ్యారు. కానీ కరోనా ఆయనను అటాక్ చేసింది. దీంతో మళ్ళీ ఆసుపత్రి పాలయ్యారు. కరోనాకు చికిత్స పొందుతూ శ్వాస ఇబ్బందులతో మృతి చెందారు. ఆయన మృతిపై ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలుపుతున్నారు.